So my name is, let me introduce myself. My name is Dr. K. Parvathalu. So I did my PhD postdoc from Carnegie Mellon University, USA. So today I'm going to teach you wave optics, taranga drishya shastramu. Taranga drishya shastram ante endi andulo unnatvanti manamu dharmalanu taranga drishya sambandhinchina vishayalanni kuda kruptanga nerchukuntamu. Aithe ముందుగా మనకు చూసినట్లయితే తరంగ దృశ్య శాస్త్రం అనగానే మనకు గుర్తొచ్చేది అంటే ఈ వేవ్ ఆప్టిక్స్ ని మనము ఎవరు ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త ఆప్టిక్స్ అనే గ్రంథంలో ఒక కణమయ సిద్ధాంత నమూనను ప్రతిపాదించాడు సో 1704 లో అతను ఇది ప్రతిపాదించడం జరిగింది అందులో ఏందంటే కాంతి అనేది కణాల సముదాయంగా చెప్పడం జరిగింది అయితే అంతకు ముందే మనకు క్రిస్టియన్ హైగెన్స్ అనే శాస్త్రవేత్త 1678 లో ఒక తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అయితే ఈ తరంగ సిద్ధాంతాన్ని అప్పుడు ఎవరు కూడా ఆమోదించలేదు అయితే దీన్ని తర్వాత క్రమంలో మనకు కొన్ని యంగ్ థామస్ యంగ్ అనే శాస్త్రవేత్త ఈ తరంగ దృశ్య మనము కాంతిని తరంగ రూపకంగా ఉంటుందని థామస్ యంగ్ ప్రయోగపూర్వకంగా కనుక్కోవడం జరిగింది అయితే ఈ తరంగ స్వభావాన్ని బట్టి మనకు ఫిజిక్స్ లో కానీ రీసెర్చ్ లో కానీ ఎన్నో ప్రయోగాలు జరిగాయి అవి ఎలక్ట్రాన్ వివర్తనం అనుకోండి న్యూట్రాన్ వివర్తనం అనుకోండి వ్యతికరణము చాలా ప్రయోగాలు చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి ఒక క్యాండిల్ ఉంది క్యాండిల్కి ఏంటి క్యాండిల్ మనము వెలిగియంగానే దాని చుట్టూ కాంతి అన్ని దిశల రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అయితే ఇక్కడ చూడండి మీరు అన్ని కాంతి కనరూపకంగా అన్ని దిశలలో ప్రయాణిస్తుందని మనకు న్యూటన్ చెప్పడం జరిగింది ఇక న్యూటన్ ఇక్కడ ఉన్న ఈ శాస్త్రవేత్త న్యూటన్ సో పార్టికల్ థియరీ ఆఫ్ లైట్ ని మనము ఇతను కనుక్కోవడం జరిగింది సో ఇతని ప్రకారంగా ఇతను ఏమన్నాడు అంటే ఐ థింక్ లైట్ ఈజ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ కర్పాస్కల్స్ అంటే కణాల కాంతి అనేది ఒక కణ సముదాయంగా చెప్పడం జరిగింది అయితే మనకు చూసినట్టయితే ఇక్కడ మరి కాంతి కణ స్వభావమే కాకుండా తరంగ స్వభావం కూడా ఉంటుందని మనకు క్రిస్టియన్ హైగెన్స్ ప్రతిపాదించడం జరిగింది అయితే దీనిని ప్రయోగపూర్వకంగా మనకు 1801 లో థామస్ యంగ్ దాన్ని రుజువు చేయడం జరిగిందని అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇప్పుడు మనము కాంతి దాని చుట్టూ తరంగ రూపకంగా అన్ని దిశలలో ప్రయాణిస్తుంది అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు సపోజ్ నీటిలో మనం ఒక వస్తువుని వేస్తే దాని చుట్టూ ఏ తరంగాలు ఏ విధంగా పోతాయో కాంతి చుట్టూ కూడా అన్ని తరంగాలు అన్ని దిశలలో రుజు మార్గంలో ప్రయాణిస్తాయి అయితే దీన్ని మనం చూసి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ తరంగాలు ఎలా పోతున్నాయి మనం ఇక్కడ గమనించవచ్చు ఓకే సో ఇక్కడ మీరు చూడండి అంటే మరి హైగెన్స్ ఏం చేశాడు హైగెన్స్ ప్రతిపాదనలో ఉన్నటువంటి లోపం ఏంటంటే అతను కాంతి ఒక యానకము ద్వారా మాత్రమే ప్రయాణిస్తుందని చెప్పడం జరిగింది అయితే కాంతి యానకంలో మాత్రమే ప్రయాణిస్తుందని ప్రతిపాదించాడు కానీ అది తప్పు అని మనకు మాక్స్వెల్ అనే శాస్త్రవేత్త మనకు ఏం చేశాడంటే కాంతి శూన్యంలో కూడా స్పేస్లో కూడా ప్రయాణిస్తుందని చెప్పడం జరిగింది సో అకార్డింగ్ టు ది మాక్స్వెల్ సో ఇక్కడ మనకు విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విద్యుత్ అయస్కాంతాలు శూన్యంలో కూడా ప్రయాణిస్తాయని చెప్పడం జరిగింది అయితే మీరు ఇక్కడ చూడండి నాన్న సో ఇక్కడ తరంగము మనకు ఈ దిశలో వెళుతుంది ఈ తరంగం మనము విద్యుత్ అయస్కాంత తరంగం అంటాం ఇందులో ఏమేమి ఉన్నాయి విద్యుత్ క్షేత్రం ఉంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ లో అయస్కాంత క్షేత్రం ఉంది అయితే విద్యుత్ అయస్కాంత తరంగంలో
విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ఒకదానికొకటి అంటే వాటి యొక్క కాంపోనెంట్స్ ఒకదానికొకటి లంబంగా ఉంటూ అది ప్రయాణించే దిశకి లంబంగా ప్రయాణిస్తాయి. దీనే మనము విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటాం. అంటే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ఒకదానికొకటి లంబంగా ఉంటూ అది ప్రయాణించే దిశకు కూడా లంబంగా ఉంటాయని ప్రతిపాదించారు ఎవరు? మ్యాక్స్వెల్. సో దాని తర్వాత మనకేందంటే ఏదైనా ఒక ఆవేశము చెలిస్తున్నప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని, కాలంతో చలిస్తున్నటువంటి కాలంతో మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం కూడా మనకు విద్యుత్ క్షేత్రం ఉంటుందని ఈ మ్యాక్స్వెల్ సిద్ధాంతం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ రైట్ సైడ్ కూడా చూసినట్టయితే మీకు ఈ కాంపోనెంట్స్ కాలం దృష్టి ఎట్లా మారుతుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనం చూసినట్టయితే హైగెన్స్ సూత్రం ఏంటి? హైగెన్స్ సూత్రం అంటే ఇప్పుడు మనకు దానికన్నా ముందుగా తెలియాల్సింది, ఇక్కడ చూసినట్టయితే ఒక బిందువు ఉంటుంది. ఒక బిందువు మనము ఏ విధంగా తరంగంగా మారుతుందో ఇక్కడ గమనించవచ్చు. సో ఒకే దశలో చెలిస్తున్నటువంటి ఒకే దశలో డోలనాలు చేసే బిందు పథాన్ని మనము ఏమంటారు? తరంగాగ్రము అంటారు. అంటే తరంగాగ్రంలో ఏముంటాయి? అందులో ఉన్నటువంటి కణాల యొక్క డోలనాలు ఒకే దశ సేమ్ దశ ఉంటుంది, దాన్ని తరంగాగ్రం అని అంటాము. అయితే ఒక బిందు జనకం నుండి అన్ని దిశలలో ఉద్గారించే తరంగాలు ఏముంటుందంటే ఒకే కంపన పరిమితి ఉంటుంది, దశ కలిగి ఉంటుంది. అటువంటి బిందు పథాన్ని మనం ఏమంటాము? గోళీయ తరంగాగ్రము అంటాం. ఇక్కడ చూసినట్టయితే ఈ ముందుగా ఒక బిందువు నుంచి మొదలై దాని తర్వాత గోళాకార తరంగాగ్రం వస్తుంది, తర్వాత ఏమైంది? సమతల తరంగాగ్రంగా మారుతుంది. ఒక బిందువు, గోళము, తర్వాత దూరంగా వెళ్లే కొద్ది ఏమవుతుందన్నా అది సమతల తరంగము అవుతుంది. అయితే హైగెన్స్ ఏం చెప్పారంటే తరంగాగ్రం మీద ప్రతి బిందువు సెకండరీ వేవ్లెట్స్ అంటే ప్రతి బిందువు కూడా ఒక జనకంగా ఉండి తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. తరంగాగ్రం మీద ఉన్నటువంటి ప్రతి బిందువు అంటే ఇక్కడ చూసినట్టయితే మీరు తరంగాగ్రం గోళాకార తరంగాగ్రం ఉంది కదా, దాని మీద ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా అది మళ్ళా తరంగం ఉత్పత్తి చేస్తుంది. సెకండరీ వేవ్లెట్స్ అంటారు. అవి అన్ని దిశలలో విస్తరిస్తాయి. ఈ వేవ్లెట్స్ ఏమంటారు? గౌణ వేవ్లెట్స్ అని అంటారు. సో హైగెన్స్ సూత్రం మనకు అర్థమైంది కదా, తరంగాగ్రం మీద ఉన్న ప్రతి బిందువు కూడా ఒక జనకంగా ఉండి మనకు తరంగాలను ఉత్పత్తి చేస్తాయి, సెకండరీ వేవ్స్ ని. చూసినట్టయితే ఇక్కడ అయితే మనకు ముందుగా ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే తరంగాల గురించి మనకు కొన్ని ధర్మాలు నేర్చుకోవాలి. అయితే తరంగాలలో అయితే మనకు ముఖ్యమైన కాంతి అయిన ధర్మాలు ఉన్నాయి కదా, ఆ ముఖ్యమైన కాంతి ధర్మాలలో వ్యతికరణము, వివర్తనము, ధ్రువణము, ఈ మూడిటిని చదువుకోవాలంటే మనకు డెఫినెట్గా ఈ యొక్క తరంగం యొక్క ధర్మాలు తెలిసి ఉండాలి. అయితే మీరు చూసినట్లు ఇక్కడ తరంగం కనిపిస్తూ ఉంది కదా, ఈ తరంగంలో మనకు అధిక కంపన పరిమితి ఉన్న స్థానాలని శృంగాలు అంటారు, క్రెస్ట్, తక్కువ కంపన పరిమితి ఉన్న స్థానాలని మనకు ద్రోణులని అంటారు. ఇప్పుడు ఏదైనా తరంగం తీసుకున్నట్టయితే పీక్స్, ట్రఫ్స్ అని అంటున్నాం కదా, హైయెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అధిక కంపన పరిమితి అంటే గరిష్ట స్థానం భ్రంశం గల స్థానాలను మనం ఏమంటాం? శృంగాలని. కనిష్ట కంపన పరిమితి స్థానాల్లో ద్రోణులని అంటాం. అయితే మనకు కాంతి తరంగాలు, తిరిగ తరంగాలు, అందులో శృంగాలు ద్రోణులు ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ మనము ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే S1 అండ్ S2 రెండు జనకాలు, కాంతి జనకాలు, వాటి నుంచి ఏమొచ్చినాయి అని ఇక్కడ రెండు తరంగాలు ఉత్పత్తి అయ్యాయి. వాటి నుంచి ఏమొచ్చాయి?
రెండు తరంగాలు ఉత్పత్తి అయ్యాయి. అయితే ఈ తరంగాలు మీరు చూసినట్టయితే ఇక్కడ రెడ్ అండ్ బ్లూ డాట్స్ ఉన్నాయి. రెడ్ అనేది శృంగాలు, బ్లూ అనేది ద్రోణులు. అయితే మీరు చూడండి కరెక్ట్గా అవి మ్యాచ్ అయిపోయినాయి. అంటే ఇక్కడ దశాభేదము పథభేదము శూన్యం అవుతుంది. దశాభేదము పథభేదం ఏమైంది? శూన్యమైంది. మీరు ఇక్కడ కూడా చూడండి, ఎస్ వన్ నుంచి వచ్చిన తరంగము, ఎస్ టూ వచ్చిన తరంగం ఆల్మోస్ట్ ఉన్నాయి, అన్ని మ్యాచ్ అయిపోయినాయి. శృంగము శృంగము ద్రోణి ద్రోణి, కాబట్టి అవి ఎలా ఉన్నాయి? వాటి యొక్క దశభేదము పదభేదము శూన్యమవుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ చూసినట్టు అయితే ఎస్ వన్ నుంచి వచ్చినటువంటి తరంగము, ఎస్ వన్ నుంచి వచ్చినటువంటి తరంగము, ఎస్ టూ నుంచి వచ్చినటువంటి తరంగాలు చూసినట్టయితే ట్రఫ్, ఎస్ ఎస్ టూ యొక్క ట్రఫ్ ట్రఫ్ ద్రోణి, ఎస్ వన్ యొక్క మనకు ఏమైంది, ఎస్ టూ యొక్క శృంగము, ఎస్ వన్ యొక్క ట్రఫ్ తోని అధ్యారోపణం చెందడం జరిగింది. అయితే ఇక్కడ అవుట్ ఆఫ్ ఫేస్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఫేస్ అంటే దశ ఎంత తేడా ఉంది నాన్న? 180 డిగ్రీలు, 180 డిగ్రీలు ఉంది. ఇది మరి తరంగ పథభేదం ఎంత ఉంటుంది బిడ్డ? పథభేదం ఏంటంటే తరంగ దైర్ఘ్యంలో సగం ఉంది ఇక్కడ. అంటే పథభేదం అంటే ఈ పథము ఎంత ఎంత భేదం ఉంది రెండు తరంగాల మధ్య. చూస్తే మీకు ఒక తరంగం తేడా ఉంది. ఒక తరంగం అనగానే మనకు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందన్నా, అంటే ఇది ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి తరంగ దైర్ఘ్యంలో సగం, లాంబ్డా బై 2. దాన్ని దశాభేదం ఎంత అవుతుంది? 180 డిగ్రీస్. మీరు ఇక్కడ చూసినట్టు అయితే చివరి దగ్గర ఎస్ వన్ అండ్ ఎస్ టూ, ఇక్కడ ఏమొస్తుంది మనకు? ఇక్కడ కంప్లీట్ ఒక తరంగం డిఫరెన్స్ ఉందండి. కంప్లీట్గా ఒక తరంగం డిఫరెన్స్ ఉంది, అంటే తరంగ దైర్ఘ్యంకి సమానము అయిన దూరము పథభేదం డిఫరెన్స్ ఉంది. కానీ ఫేస్ డిఫరెన్స్ చూస్తే శృంగము శృంగము ద్రోణి ద్రోణి ఫేస్ మ్యాచ్ అయింది, కాబట్టి మనకి ఇక్కడ 0 ఫేస్ డిఫరెన్స్, లాంబ్డా పథభేదం ఉంటుంది. ఇప్పుడు పథభేదము దశాభేదం మీకు అందరికి అర్థమైంది కదా. సో దశాభేదము పదభేదం అనేది ఇప్పుడు మనము నిర్వచించాలంటే డెఫినెట్గా మనకేం కావాలా? కనీసం రెండు తరంగాలు కావాలి. ఆ రెండు తరంగాల యొక్క శృంగాలు ద్రోణులు 100% మ్యాచ్ అవుతే పథభేదము దశాభేదము శూన్యం అవుతుంది. మ్యాచ్ కాకుండా ఒక తరంగం యొక్క శృంగము ఇంకొక తరంగం యొక్క ద్రోణితో కలిసినప్పుడు అవి అవుట్ ఆఫ్ ఫేస్లో ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఇక్కడ పథభేదము దశాభేదం గురించి నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇంకా మనకి ఏం తెలవాలంటే ఇక్కడ ఇప్పుడు మనకేందంటే హైగెన్స్ సూత్రం నుంచి మనము కొన్ని నేర్చుకోవాలి. హైగెన్స్ సూత్రంలో ఏంటంటే ఒక సమతల ఉపరితలం నుంచి జరిగే సమతల తరంగం ఎట్లా పరావర్తనం చెందుతుందో మనము చెప్పాలి. రిఫ్లెక్షన్ ఆఫ్ ప్లేన్ వేవ్ బై ఏ ప్లేన్ సర్ఫేస్, అంటే మనకు పరావర్తనం ఏ విధంగా జరుగుతుందో మనం ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. అంటే మనము పరావర్తనాన్ని వివరించాలి. అసలు పరావర్తనం అంటే ఏంటి? కాంతి పరావర్తనం చెందాలంటే ఏముండాలా? అయితే కాంతి మనకు ఒక దర్పణం మీద పడినట్టు అయితే ఏమవుతుంది? అదే యానకంలోనికి మనకు పరావర్తనం చెందుతుంది. అదే యానకం అంటే ఏదైతే కాంతి మనకు దర్పణం మీద పడి తిరిగి అదే యానకంలోకి వస్తే దాన్నే మనము పరావర్తనం అంటాం. ఆ తలాన్ని పరావర్తన తలము అంటాం. అయితే ఇక్కడ చూసినట్టు అయితే మనకు మీరు గమనించినట్టు అవుతా ఏ విధంగా ఒక సమతల తరంగం ఏబిని తీసుకున్నాను. ఒక సమతల తరంగం మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న అనిమేషన్ పెట్టాను, ఈ బ్లూ కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ వక్రీభవనం కూడా ఉంది. మనము వక్రీభవనము మనం నెక్స్ట్ సైడ్లో నేర్చుకుందాం. ఈ బ్లూ గురించి చూసినట్టయితే మొదటగా ఇక్కడ ఏమొస్తుంది? గోళం వస్తుంది. తర్వాత గోళము అనేది సమతల తరంగాగ్ర, చిన్న గోళము ఇట్ బికమ్ పెద్దది. తర్వాత ఏమైంది? సమతల తరంగాగ్రంగా మారిపోతుంది. అయితే ఇక్కడ మనకు చూడండి, ఏబి అనే తరంగాగ్రం తీసుకున్నాను. ఏబి అనే తరంగాగ్రము తీసుకున్నట్టు అయితే ఇక్కడ ఏ ఏమో ఇక్కడ ఈ తలం మీద ఉంది, బి ఏమో కొంత దూరంలో ఉంది. అంటే తరంగాగ్రంగా మాట్లాడుతున్న వాటి ఒక కాంతి కాదు, కంప్లీట్గా తరంగాగ్రం అంటే ఒక మొత్తము ఒక తరంగం కాబట్టి ఒక తరంగాగ్రంలో అది
మొత్తం కూడా మనకు ఏబి అనుకుంటే ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఈ బి బిందువు సికి ఎంత దూరంలో ఉందో మనం కనుక్కోవాలి అంటే ఈ తరంగాగ్రం ఇలా పడింది అనుకుంటే ఐ పతన కోణంతో పడితే అప్పుడు ఈ బి అనేది సికి చేరడానికి మనము దూరం కనుక్కోవాలి అయితే ఈ ఇప్పుడు ఇది ఒక యానకం అనుకుంటే ఆ యానకంలో వేగము అంటే తరంగాగ్రం యొక్క వేగం వి అయితే తరంగము బి నుంచి సికి చేరడానికి పట్టే కాలం ఏమనుకుంటున్నాము మనం టి అనుకుందాం టీ అయినట్టయితే అప్పుడు బీసీ ఎంత అవుతుందన్న వేగం ఏంటో కాలం విటి అవుతుంది సో పటంలో చూపిన విధంగా మనకి ఏమవుతుందంటే ఈ తరంగాగ్రాన్ని ఒక నిర్మించినట్టయితే గోళాకార తరంగాగ్రాన్ని నిర్మించినట్టయితే మనము ఏ బిందువు బిందువు ఏ నుంచి ఎంత వ్యాసార్థం డ్రా చేయాలా ఇది వీటి కదా ఇంత వ్యాసార్థంతోనే ఒక గోళాకార తరంగాగ్రాన్ని ఇక్కడ చూసినట్టయితే బ్లూ వస్తుంది కదా వీటి వ్యాసార్థంతోనే ఒక గోళము మనము నిర్మించాలి అప్పుడు నిర్మిస్తే ఏమవుతుందంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ గీయాలి చాపం గీసినట్టయితే మనకు అంతే దూరంతో వీటి దూరంతో ఇక్కడ ఒక ఆర్క్ గీస్తాము ఈ రెండు బిందువులను కలపడం జరుగుతుంది అప్పుడు మీకు చూసినట్టయితే ఈ రెండు త్రిభుజాలు కూడా ఈ రెండు త్రిభుజ ఏఈసి ఇక్కడ ఏబిసి ఈ రెండు తరంగ ఈ రెండు త్రిభుజాలు కూడా సమరూప త్రిభుజాలు కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఏఈజ్ ఈక్వల్ టు బీసీ ఈ రెండు కూడా సమానం అప్పుడు ఎంత దూరం అవుతుంది వీటి అవుతుంది అలాంటి సమయంలో మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పతన కోణము వక్రీభవన కోణానికి సమానం అవుతుంది అంటే మనము పరావర్తన నియమాన్ని రుజువు చేసినట్లే అవుతుంది పరావర్తన నియమం అంటే ఏంది పతన కోణము వక్రీభవన కోణాలు సమానం కావాలి అది మనం సమానం అని రుజువు చేస్తాం ఇక్కడ ఓకేనా అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా అబ్జర్వ్ చేయండి కదా తరంగాగ్రం ఏ విధంగా మారుతుంది అది గోళాకారంగా మొదటగా ఏర్పడి తర్వాత తర్వాత దాని వ్యాసార్థం పెరిగి సమతల తరంగాగ్రంగా పెరుగుతుంది అయితే ఆ బిందువు మళ్ళా కూడా ఇంకొక తరంగాగ్రాన్ని వస్తుంది సో ఈ విధంగా మనము చూసినట్టయితే ఇప్పుడు వక్రీభవనం కూడా మనము హైగెన్స్ సూత్రం నుంచి వివరించాలి వక్రీభవనం ఎలా నేర్పుతున్నానా ఇక్కడ వక్రీభవనం జరగాలంటే ఏం జరగాలి మనకేం కావాలా పరావర్తనం అంటే దర్పణం అనుకున్నాం వక్రీభవనం జరగాలంటే ఒక యానకం అంటే కాంతికిరణము ఒక యానకం నుండి మరొక యానకానికి వెళ్ళిపోవాలి వెళ్ళినప్పుడు అక్కడ వంగి ప్రయాణించడం జరుగుతుంది ఎందుకు వంగి ప్రయాణిస్తుందని వక్రీభవనం వల్ల అంటే ఇప్పుడు కాంతికిరణము ఒక యానకం నుండి ఇంకొక యానకంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సాంద్రత మీద మనకు అక్కడ ఉన్నటువంటి వక్రీభవన గుణక మీద ఆధారపడుతుంది ఇప్పుడు సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ వేగంతో వెళుతుంది ఎందుకంటే అణువులు దగ్గర దగ్గరగా ఉంటాయి సో కాంతి కిరణం విరళ యానకం నుండి సాంద్రత యానకంకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు అది ఆ దాని యొక్క వేగంలో మార్పు వస్తుంది అయితే ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఏబి అనేది ఇక్కడ మళ్ళీ మనకు ఒక తరంగాగ్రంగా చెప్పుకున్నట్టయితే మనకు ఇది వేవ్ ఫ్రంట్ నన్ను ఈ ఇక్కడ మనం చూసిన విధంగా రెండు యానకాలు వేరు చేసే తలము ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ రెండు వేరే వేరే యానకాలు కాబట్టి పీపీ ప్రైమ్ అనే రెండు యానకాలు తీసుకుంటున్నాం అయితే వాటి యొక్క వేగాలు వేరుగా ఇక్కడ ఏబి అనే తరంగాగ్రము మొదటి యానకంలో వేగము వి వన్ అనుకుంటే రెండో యానకంలో వేగము వి టు ఇక్కడ కండిషన్ ఏమవుతుంది విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువ కాబట్టి వి టు అనేది లెస్ దెన్ వి వన్ అవుతుంది పటంలో చూపిన విధంగా మనకు ఏబి అనేది సమతల తరంగాగ్రము అది ఏ దిశలో విస్తరించు ఈ దిశలో వచ్చింది అయితే ఈ దిశలో వచ్చి ఎంత కోణంతో లంబంతో ఎంత ఇక్కడ లంబం గీసినట్టయితే ఇక్కడ లంబంతో పతన కోణం ఐతో పతనమైనప్పుడు అది తర్వాత ఏమవుతుంది ఈ బి అనేది సికి రావాలంటే ఎంత దూరం ఉంది ఇది అక్కడ ఉన్నటువంటి వేగము వి వన్ అనుకుంటున్నాము కాలం టి అనుకుంటే వి వన్ టి అయితే ఈ బి ఎప్పుడైతే సి వరకు వస్తుందో తరంగాగ్రము అది ఏమవుతుంది ఇక్కడ వక్రీభవనం చెందుతుంది కాబట్టి కాంతి ఇక్కడ ఏ నుంచి సికి వచ్చే వరకు వక్రీభవనం చెందుతుంది కాంతి కాబట్టి అప్పుడు వేగం వేరేగా ఉంటుంది కాబట్టి అక్కడ వేగం వి టు టి అవుతుంది సో ఇక్కడ వి వన్ టి ఇక్కడ వి టు టి ఇప్పుడు దీన్ని మనము వక్రీభవన తరంగాగ్రాన్ని ఇక్కడ నిర్మించినాం కదా ఈ వ్యాసార్థాలతోనే మనం గోళాన్ని నిర్మించినాం కాబట్టి ఇక్కడ బీసీ ఏమో వి వన్ టి ఏఈ ఏమో వి టు టి
అయితే ఇక్కడ ఈ రెండు త్రిభుజాలు కూడా సమరూప త్రిభుజాలు కాబట్టి మనము ఆ అయితే ఇక్కడ పోల్చినట్టు అయితే V1T ఇక్కడ V2T ఇక్కడ ఓకేనా సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు పోల్చినట్టు అయితే AE ఈజ్ ఈక్వల్ V2T అవుతుంది అయితే ఇక్కడ మన ఈ రెండు సమరూప త్రిభుజాలు కాబట్టి ఈ త్రిభుజాల నుంచి సైన్ ఐ సైన్ ఆర్ ని కనుక్కున్నట్టయితే సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అవుతుంది అంతేనా సైన్ ఐ కావాలంటే ఏమవుతుందన్నా ఏ సైన్ ఐ సైన్ ఐ కాబట్టి బీసీ బై ఏసీ అన్న బీసీ బై ఏసీ ఇక్కడ ఏబి పడింది బీసీ బై ఏసీ అది బీసీ ఏమవుతుంది వి వన్ టి బై ఏసీ అలాగే సైన్ ఆర్ కనుక్కోవాలంటే ఏఈ బై ఎదుటి భుజము బై కర్ణం ఏఈ బై ఏసీ ఈ రెండింటిని మనం ఇక్కడ ఏఈ అంటే ఏంటన్నా వి టు టి అవుతుంది ఇక్కడ మనకు ఏసీ అవుతుంది సో సైన్ ఐ బై సైన్ ఈ రెండింటిని డివైడ్ చేసినట్టు అయితే వి వన్ బై వి టూ వస్తుంది అయితే మీరు ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ని చూస్తే వక్రీభవనం ఎలా చెందుతుందో తెలుస్తుంది వక్రీభవనం ఇక్కడ మనకు ఈ రెడ్ కలర్ ఎట్లా వక్రీభవనం చెందుతుందో ఈ పైన బ్లూ ఏమో మనకు పరావర్తనం చూస్తే కింద ఎరుపు రంగు అనేది వక్రీభవనం చెందుతుంది ఈ సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు వాటి యొక్క వేగాల నిష్పత్తి మనకి ఇక్కడ రావడం అవుతుంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కిరణం లంబరేఖ వైపు ఒకవేళ వంగినట్టు అవుతే అప్పుడు మనకి ఏమవుతుంది ఈ యొక్క వి టూ అనేది లెస్ దెన్ వి వన్ అంటే జనరల్గానే మనకు వి వన్ ఎక్కువగా ఉంటుంది విరళయానకం వి టూ తక్కువగా ఉంటుంది అప్పుడు వక్రీభవన గుణకాలు చూసినట్టయితే విరళయానకం యొక్క వక్రీభవన గుణకం ఎన్ వన్ సాంద్రత యానకం యొక్క వక్రీభవన గుణకం ఎన్ టూ అయితే ఎన్ వన్ బై ఎన్ టూ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది వి టూ బై వి వన్ గా ఉంటుంది సో ఈ విధంగా మీరు వక్రీభవనం కూడా మనము స్నెల్ హైగన్స్ సూత్రం ఉపయోగించి మనము రుజువు చేశాము అయితే దాని తర్వాత డాప్లర్ ప్రభావం గురించి నేర్చుకోవాలా డాప్లర్ ప్రభావం అంటే ఏంటి డాప్లర్ ప్రభావం మరి కాంతిలో ఎలా నిర్వచిస్తాం సో కాంతిలో నిర్వచించేటప్పుడు మనము అంటే మనము ధ్వనిలో తరంగ చలనంలో నేర్చుకున్నాం కానీ ఈ డాప్లర్ ప్రభావాన్ని కాంతిలో ఎలా నిర్వచిస్తామంటే ఇక్కడ కాంతి పరిశీలకుడు అంటే కాంతి జనకం లైట్ అనుకోండి లైటు మనం ఉన్నాం మనం ఒక రూమ్లో లైట్ వేస్తాం లైట్కు దగ్గరగా వస్తున్నప్పుడు ఏమవుతుంది లైట్ నుంచి దూరంగా పోతుంటే ఏమవుతుంది లైట్ నుంచి దూరంగా పోతున్నప్పుడు ఏమవుతుంది కాంతి తీవ్రత తగ్గుతూ ఉంటుంది లైట్ వైపు వస్తుంటే ఏమవుతుంది కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ ఈ ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో అంటే సాపేక్ష చలనాలు అంటున్నాం అంటే ఇక్కడ కాంతి జనకము పరిశీలకుడు రెండు కూడా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు పరిశీలకుడు కొలుస్తాడు కొంత పౌనఃపున్యం లేకపోతే తరంగదైర్ఘ్యంలో మార్పు వస్తుంది ఆ మార్పునే డాప్లర్ ప్రభావం అంటారు డాప్లర్ ప్రభావం అయితే ఒకవేళ మనం దూరంగా వెళ్తున్నాం అంటే ఇక్కడ లైట్ వేసాము రూమ్లో నుంచి దూరంగా వెళ్తున్నాం అప్పుడు ఏమవుతుంది తరంగదైర్ఘ్యము పెరుగుదల వస్తుంది కాబట్టి దాన్ని అరుణ విస్థాపనం రెడ్ షిఫ్ట్ అంటాం లేకపోతే మనం లైట్ దగ్గరగా వస్తున్నాం అనుకోండి అప్పుడు తరంగదైర్ఘ్యము తగ్గుతుంది పౌనఃపున్యం ఎక్కువ అవుతుంది ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది పౌనఃపున్యం ఎక్కువ అవుతుంది అప్పుడు దాన్ని మనము నీలి విస్థాపనము అని అంటాం అర్థమైంది కదా డాప్లర్ ప్రభావం జరగాలంటే మనకు కాంతి జనకము పరిశీలకుడు ఇద్దరు కూడా సాపేక్ష చలనంలో ఉండాలి అయితే మనకు ఇక్కడ ఏంటంటే పరిశీలకుడు కాంతి జనకం వస్తున్నప్పుడు లేకపోతే కాంతి జనకం పరిశీలకుడిని స్థిరంగా ఉంచి కాంతి జనకం కూడా మనము మూవ్ చేయొచ్చు లేకపోతే కాంతి జనకుని ఫిక్స్గా చేసి పరిశీలకుని కూడా మూవ్ చేయొచ్చు పరిశీలకుడు దూరంగా వెళ్తున్నట్టయితే తరంగదైర్ఘ్యంలో ఎక్కువ అవుతుంది కాబట్టి పౌనఃపున్యం తక్కువ అవుతుంది దాన్ని మనం రెడ్ షిఫ్ట్ అంటాము దగ్గరగా వస్తుంది పరిశీలకుడు కాంతి జనకం దగ్గరగా వస్తున్నప్పుడు తరంగదైర్ఘ్యం తగ్గుతుంది కాంతి తీవ్రత పెరుగుతుంది పౌనఃపున్యం పెరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటాము నీలి విస్థాపనం అంటారు అయితే మనకు ఈ డాప్లర్ ప్రభావం ఉపయోగించి గెలాక్సీల యొక్క రేడియల్ వేగాలు కొనవచ్చును సాపేక్ష వస్తువుల యొక్క వేగాలు కొనవచ్చును చాలా రకాలుగా మనకు డాప్లర్ ప్రభావాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అయితే పౌనఃపున్యంలో అంశిక మార్పు చూసినట్టయితే ఇక్కడ మనకు డెల్టా న్యూ బై న్యూ అంటే డెల్టా న్యూ పౌనఃపున్యంలో మార్పు బై పౌనఃపున్యం తీసుకుంటే ఇనిషియల్ పౌనఃపున్యం తీసుకుంటే అది మనకు మైనస్ రేడియల్ వెలాసిటీ బై సి అంటే
పౌనపున్యముల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వేగాల నిష్పత్తి. ఇక్కడ రేడియల్ వెలాసిటీ తీసుకోవడం, గెలాక్సీ తీసుకోవడం గెలాక్సీ యొక్క, ఇది సిఏము కాంతి వేగం. అలాగే ఇక్కడ చూసినట్టు అయితే పౌనపున్యం మార్పు, తరంగదైర్ఘ్యంలో అంశిక మార్పు, వేగంలో మార్పు, డెల్టా న్యూ బై న్యూ, డెల్టా లాంబ్డా బై లాంబ్డా, వి బై సి. అయితే ఇక్కడ మనకు దీని మీద చూసినట్టు అయితే మీరు ఇక్కడ క్లియర్గా మనకు ప్రాబ్లం చేద్దాం, తర్వాత మనకి ఈ ప్రాబ్లం షిఫ్ట్ ఎలా జరుగుతుందో దానికి దానికన్నా ముందు మనకు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఒక వీడియో ఉంది, చూసినట్టు అయితే మీకు చాలా అర్థమవుతుందండి. ఇక్కడ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి, డాప్లర్ ప్రభావం. ఇక్కడ రెండు వ్యక్తులు ఉన్నారు, నన్ను ఇద్దరు వ్యక్తులు రెండు వైపులా కనిపిస్తారు. ఇక్కడ మన కాంతిజనకం ఏమైంది, ఇక్కడి నుంచి ఈ పరిశీలకుని వైపుకి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, కాంతి జనకము పరిశీలకుని దగ్గరకు వాగానే ఏమైంది, నీలి బ్లూ ఇష్ అయిపోతుంది. దూరంగా పోతున్న కొద్దీ రెడ్ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ క్లియర్గా మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ పరిశీలకుడి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడేమో రెడ్ షిఫ్ట్ అవుతుంది, అది కాంతి జనకం పరిశీలకుని వైపుగానే బ్లూ షిఫ్ట్ అవుతుంది. ఈ విధంగా మనకు డాప్లర్ ప్రభావాన్ని మనము క్లుప్తంగా నేర్చుకోవచ్చు. అయితే రేపటి క్లాసులో మళ్ళీ నేర్చుకుందాము, ఈరోజు క్లాసు ఇంతటితో ముగిద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనము రేపటి క్లాసులో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.